థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా అటు ఈవీఎంల హ్యాకింగ్ సంబంధించిన అంశం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో ఏకంగా అక్కడ హ్యాక్ చేయబడింది, ఒక ఓటీపీ ద్వారా ఈవీఎంని ఓపెన్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ఆర్టికల్కి సంబంధించి ప్రకంపలు సృష్టించింది. ఇటు జాతీయంగా ఇండియా ఎన్డీఏ కూటమి మధ్య వాదోపాదనలు కూడా జరిగాయి. అయితే ఈరోజు దానికి కొంత పోలి ఉన్నట్టుగానే జగన్మోహన్ ట్వీట్ కనబడుతోంది. ఇటీవల కాలంలోనే ఘోర పరాజయం ఎదుర్కొన్న తర్వాత కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, సేవా కార్యక్రమాల గురించి చాలా క్లుప్తంగా చెప్తూ వస్తూనే, ఇన్ని చేసినప్పటికీ నేను ఓడిపోయాను, నా ఓటమికి సంబంధించి ఆధారాలు ఏమి కూడా లేవు అని కూడా ఆయన మాట్లాడారు. కానీ ఈరోజు ఆయన ట్వీట్ చేసినటువంటి అంశం కొంత చర్చనీయాంశం అవుతోంది. సో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మనకంటే అడ్వాన్స్డ్గా ప్రజాస్వామ్య ఉన్న దేశాల్లో కూడా బ్యాలెట్ రూపంలో ఎన్నికలు జరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రమే ఈవీఎం రూపంలో జరుగుతున్నాయి. బ్యాలెట్ రూపంలో జరుగుతూనే కొంత పారదర్శకతగా ఉంటుంది, కొన్ని ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో ఆయన మాట్లాడారు. కానీ ఈవీఎంల ద్వారా ఏదైనా జరగవచ్చు అనే రకంగా ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడిన పరిస్థితి కనిపడింది. ఇక న్యాయం అనేది చేయడంతో పాటుగా చూపించాలంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. సో ఈవీఎంలు అనేది కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి, పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అదర్ కంట్రీస్ అడ్వాన్స్ డెమోక్రసీ అని చెప్పి కూడా మాట్లాడారు ఆయన. సో అత్యధికంగా మనకంటే ఎక్కువ ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్నారు, కానీ మన వద్ద ఈవీఎంలు వాడుతున్నారు. ఈవీఎంలలో పారదర్శకత లేకపోవచ్చు, బ్యాలెట్ పేపర్లో పారదర్శకంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగానే ఆయన మాట్లాడారు. సో ఒకసారి ట్వీట్ చూస్తే కనుక జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బిన్ సర్వ్డ్, సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివైల్ బట్ మస్ట్ అపియర్ టు బి ప్రివైలెంట్